నా ఇక్కడ నుంచి ఎవరైనా ఇల్లు దూరంగా చేసుకోవాలంటే కన్న బిడ్డను దూరం చేసుకుంటే ఎంత బాధ ఉంటుందో సొంత ఇంటిని దూరం చేసుకుంటే అంతే బాధ ఉంటుంది. లేట్ చేయకుండా మేము ఇస్తాం కాకుండా 2 లక్షల రూపాయలు ఎవరైతే ఈ విధంగా ఉన్నారో ఇబ్బంది పడున్నారు మీరందరూ 2 లక్షల రూపాయలు ముందర డబ్బు ఇచ్చి తర్వాత కూడు గుడ్డ ఇల్లు ఈ మూడు చాలా ముఖ్యం. ఆ మూడింటిని ఈరోజు నెల్లూరు నగరంలోని జయలలిత కాలనీలో ఈరోజు ఈ విధంగా విద్యుత్ ఘాతానికి గురయ్యి ఇల్లు మొత్తం కాలిపోతే ఈ ఇంట్లో నివసించేటటువంటి ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఏంటంటే వేసుకునేటటువంటి చెప్పులు కూడా మంటలో కాలిపి తినేటటువంటి బియ్యంతో సహా కాలిపి బట్టలతో సహా కాలిపోయేసి వారు పడేటటువంటి అవస్థలు ఈరోజు వర్ణనాతీతంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున వారికి అండగా నిలవడానికి మా వంతుగా మొదటి విడతగా వారికి ఒక 15 రోజులు జరిపేటటువంటి నిత్యావసర సరుకుల్ని జనసేన పార్టీ తరఫున మా అందరి నాయకుల యొక్క సహాయ సహకారాలతో అందించడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారిని మీడియా ద్వారా మీ ద్వారా ఒకటే ఒకటి విన్నపాన్ని చేస్తున్నాం జనసేన పార్టీ తరఫున. అదేందయ్యా అంటే ఇక్కడ ఇల్లు కాలిపోయినటువంటి ఈ నిర్వాసితులకి 2 లక్షల రూపాయల్ని చెక్కు రూపంలో కాకుండా డబ్బు రూపంలో ఇస్తే వాళ్ళు ఆ కలిపినటువంటి ఇల్లుని మళ్ళా నిర్మించుకుని పునర్నిర్మించుకుని వాళ్ళు ప్రశాంతంగా ఈ ప్రాంతంలో బతకగలుగుతారు.